స్వాగతం, నేను మీ అమని. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు. పలాస డివిజన్లో గల ఈస్ట్ కోస్ట్ రైల్వే పలాస నూతన రైల్వే స్టేషన్ బిల్డింగ్ ను ప్రారంభించిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు. जिला सभावरम देवीपुरम लो अक्षय तृतीय संदर्भंग श्री महालक्ष्मी अम्मवारी की प्रत्येक पूजल. रैतु प्रभुत्वमने चेप्पुकुने वैएसआर प्रभुत्वम रैतुलनु निलवन मोसम चेस्तुंदनि सीपीएम नायकुल मंडिपाटु. सीएम जगन्मोहन रेड्डी करोना कंटे डेंजर अनि टीडीपी अधिनेत चंद्रबाबु नायुडु विमर्शिंचारु. राष्ट्रंलो बाधलु प्रभुत्वं पालिस्तुंदनि नाडु मुद्दलु इप्पुडु गुद्दलु इदे जगन पालन अनि सेटर्लु वेशारु. श्रीकाकुळं जिल्ला आमतल वरसलो बाधडे बाधडु कार्यक्रमंलो आयन पाल्गोन्नारु. ई कार्यक्रमानिकि टीडीपी राष्ट्र अध्यक्षुलु अच्चेन्नायुडु उत्तरांध्र मुख्य नेतलु हाजरयारु. ई संदर्भंगा चंद्रबाबु नायुडु मात्लाडुतू जगन पालनतो अरिष्टमनि करोना कंटे जगन पालने प्रमादकरमनि अन्नारु. ఒక్క ఛాన్స్ అని అనడంతో ప్రజలంతా మాయలో పడ్డారని ఇప్పుడు అదే చివరి ఛాన్స్ గా అని అన్నారు. తమపై చేసిన వేధింపులపై కమిటీ వేసి అందరి సంగతి చూస్తామని హెచ్చరించారు. राजकीय सन्यास पार्टी अंदर मुद्दे जगन्मोहन रेड्डी శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ఏడు మండలాల్లో కిడ్నీ మహమ్మారి బారిన పడి సుమారు 150,000 మంది బాధపడుతున్నారు. ఇప్పటి వరకు అధికార అనధికార లెక్కల ప్రకారం 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వీళ్లలో చాలా మంది పేద మధ్యతరగతి వారు ఉన్నారు. కిడ్నీ సమస్యకు గురై ఆస్తిపాస్తులు అమ్ముకున్న వారు కూడా ఉన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినా ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని తమ గోడను వెళ్లబోసుకున్నారు. వారానికి 3 సార్లు డయాలసిస్ సెంటర్ కు వెళ్ళాల్సి వస్తుందని దానికి రవాణా సదుపాయం వన్ సైడ్ పిక్ అప్ మాత్రమే ఇస్తున్నారని మరలా తిరిగి వచ్చే టైంలో వాహన సదుపాయం లేదని బాధితులు తెలిపారు. 10K ఇంజెక్షన్ గత 2 నెలలుగా హరిపురం డయాలసిస్ సెంటర్ లో అందుబాటులో లేదని బయట నుండి తెప్పించి వేయించుకుంటే బాగా ఖర్చు అవుతుందని వెంటనే డయాలసిస్ సెంటర్ లో 10K ఇంజెక్షన్ అందుబాటులోకి తేవాలని ప్రదేయపడ్డారు. అలానే బ్లడ్ టెస్ట్లు బయట ప్రైవేట్ ల్యాబ్ లో చేయించాల్సి వస్తుందని దానికి కూడా గవర్నమెంట్ పరంగా చేస్తే బాగుండని విన్నవించుకున్నారు. పేరు కోనే రప్పారావు, నేను గుణపెల్లిలో ఉంటున్నాను సార్. గత 6 మాసాల నుంచి నాకు కిడ్నీ వ్యాధి బాధపడుతూ డయాలసిస్ జరుగుతుంది. ఆ డయాలసిస్ హరిపురంలో జరుగుతుంది. తర్వాత ఏమంటే నాకు ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు దొరుకుతుంది, కానీ ఆ 10,000 రూపాయలు చాలడం లేదు. అటు ఛార్జీలు, తర్వాత ఏమంటే మెడికల్ టెస్ట్లో మెడికల్ బిల్లులు, తర్వాత ఏమంటే 10K ఇంజెక్షన్ బ్లడ్ ఇంజెక్షన్లు వీటికి సరిపోతుంది సార్. తర్వాత ఏమంటే మాకు అక్కడ వెళ్ళిన తర్వాత భోజనం సదుపాయం లేదు. నా పేరు రాపాక చిన్నప్పుడు స్వామి, మా ఊరు రొల్లమా కనపల్లి. నేను నా భార్య ఇద్దరం కూడా డయాలసిస్ పేషెంట్లు. మేము ప్రతిరోజు 1/1 హరిపురం వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటున్నాము. మాకైతే రవాణా సౌకర్యము
ఒక పక్క కల్పిస్తున్నారు, రెండో పక్క కల్పించట్లేదు. దానికి చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. అలాగే మా సెంటర్లో బ్లడ్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వట్లేదు. అలాగే మాకు డయాలసిస్ అయిన తరువాత అసలు నడవలేని స్థితిలో ఉంటాము. మాకేమైనా భోజన సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. అలాగే మాకు ఆర్థికంగా ఇచ్చే పెన్షన్ అయితే మెడిసిన్కి కానీ ఇంజెక్షన్కి కానీ చాలట్లేదు. ప్రభుత్వపరంగా మెడిసిన్ ఫ్రీగా ఇస్తే మేము ఎప్పుడు ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. పలాస డివిజన్లో గల ఈస్ట్ కోస్ట్ రైల్వే పలాస నూతన రైల్వే స్టేషన్ బిల్డింగ్ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస రైల్వే కాలనీకి సంబంధించిన రోడ్లు, పార్క్, రైల్వే గ్రౌండ్ మరియు తాళభద్ర ఫ్లైఓవర్, కొరయ గేట్ దగ్గర ఫ్లైఓవర్ కోసం ప్రస్తావించడం జరిగింది. అలాగే మున్సిపాలిటీలో గల అభివృద్ధి పనులు కూడా తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్మన్ బల్లా గిరిబాబు, మాజీ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి దీనికి అదనపు సౌకర్యాలు సమకూర్చడం కోసం ఈ రైల్వే స్టేషన్ కి మరింత సౌకర్యాలు కల్పించే దానిలో భాగం, మరింత అందాన్నిచ్చే మాదిరి ఇక్కడ ఈ అదనపు బిల్డింగ్ నిర్మాణం చేశారు. మరి ఈ నిర్మాణాన్ని ఈ సందర్భంగా ఒక వ్యక్తికి మనం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరి అలాగే సీనియర్ కౌన్సిలర్ అయినటువంటి మా సోదరుడు గుజ్జు జోగారం. ఎక్కడున్నారు జోగారం? రైట్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మిస్టర్ గుజ్జు జోగారం ఫర్ టేకింగ్ లాట్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ కన్స్ట్రక్షన్ దిస్ బిల్డింగ్. హెస్ పేడ్ పలాసా రైల్వే స్టేషన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జంక్షన్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అంగరంగ వైభవంగా భక్తులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ అక్షయ తృతీయ విశిష్టత కోసం వివరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో చోడవరం గ్రామానికి చెందిన డాక్టర్ కె సుమలత, జ్యోతిర్మయి, డాక్టర్ సతీష్ కుమార్ దంపతులు మరియు దేవీపురం ట్రస్ట్ సభ్యులు కందవరపు ప్రభాకర్, రమ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. అక్షయ తృతీయ ఈరోజు చాలా మహత్తరమైన రోజు. అక్షయ తృతీయ అంటే మన దేశం అంతటా కూడా శ్రీ మహాలక్ష్మిని పూజించేవారు ఉన్నారు. ఈరోజు సాధారణంగా బంగారం కొంటూ ఉంటారు. అయితే దీని వెనకాల నిజమైన ఇదేంటంటే అక్షయ ఈ పేరులోనే ఉంది అంతా కూడా. అక్షయ అంటే క్షయము కానిది, ఏదైతే నాశనము కాదో అది మనం ఈరోజు కోరుకుంటున్నాం. ఏంటి నాశనం కాదు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం. ఇది ఎప్పుడు కూడా నాశనం కానిది. అమ్మవారి తాలూకా నిరంతర కరుణ కటాక్షము, ఇది మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులను నిలువున మోసం చేస్తుందని సిపిఎం నాయకులు విమర్శించారు. అసలు లేకుండా వడ్డీ మాత్రమే కట్టించుకుని క్రాప్ లోన్ రెన్యువల్ చేయాలని నగరంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట రైతు సంఘాల నాయకులు మరియు సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే బ్యాంకుల్లో క్రాప్ లోన్ రెన్యువల్ చేయడానికి మొత్తం కట్టాలని చెప్పడం దారుణమని అన్నారు. కేవలం రైతుల నుంచి వడ్డీ మాత్రమే కట్టించుకుని రెన్యువల్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరోపక్క ఈరోజు పంటలు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేక దిక్కు చూసిన పరిస్థితులు ఉన్నారు. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుంది అనేసి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం పేరుకే మాకు రైతు ప్రభుత్వాలని చెప్పి మేము రైతు కుటుంబం అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు రైతులను పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కరోనా కాలం మనం చూసాం. కరోనాతో అనేకమంది ఇబ్బంది పడినటువంటి ప్రజలు మరి ఇవన్నీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు. మరోపక్క గత సంవత్సరము పంట అంతా కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఎక్కడ కూడా పంట చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుల దగ్గర చిల్లి గవ్వ లేక లేదు పంటలు పెట్టుబడి పెట్టడానికి ఇవాళ ప్రభుత్వం పైన బ్యాంకర్ల పైన ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా బ్యాంకర్ దగ్గరికి వస్తే బ్యాంకులు ఏం చెప్తా ఉన్నాయి, మొత్తం అంతా కూడా మీరు అసలు వడ్డీ కడితేనే మీకు రెన్యువల్ చేస్తామని చెప్తున్నారు, కొత్త లోన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. అందుకోసం ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకుల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఎలాంటి సరుకులు లేకుండా
రైతులు విరివిగా లోన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వ బ్యాంకర్ల దగ్గర ఉన్నాయి. వీళ్ళు మనం చూస్తా ఉన్నాం, రైతు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు మొత్తం అనేకమంది సర్దులు పెడతా ఉన్నాం. ఈ మధ్యనే వీళ్ళ ఆర్థిక ప్రొఫెసర్స్ చెప్తా ఉన్నారు, దాదాపు 100,000 కోట్ల రూపాయలు వేలు కార్పొరేట్ కంపెనీలు ఎగ్గొట్టే బ్యాంకులకు అని చెప్తా ఉన్నారు. వాళ్ళ వల్ల బ్యాంకులకు నష్టం జరుగుతుంది తప్ప రైతుల వల్ల నష్టం జరగడం లేదు. మీరు అందుకోసం ఈవేళ రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం బ్యాంకర్ల మీద ఉంది. అందుకోసమే తక్షణమే ఈవేళ అసలుతో సంబంధం లేకుండా వడ్డీ మాత్రమే చెల్లించుకొని రెన్యువల్ చేయాలి. అదేవిధంగా ఈవేళ ఎకరాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, కానీ అట్లా కూడా ఇవ్వలేకోకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో రైతు ఏదో వస్తే తీసుకుని పోతాడంటా ఉన్నారు. ఇవాళ దానివల్ల ఏమవుతుంది, ఇవాళ అసలు వడ్డీ కట్టడం వల్ల పక్కన బ్యాంకులు మన వాళ్ళకి సంబంధించుంటే వాళ్ళు బయట వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు 100కి 10 రూపాయలు వడ్డీ చెల్లించి వాళ్ళు ఒక రోజుకే వాళ్ళు మరి డబ్బులు చెల్లించాలంటే పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసమే దీని నుంచి రైతుల్ని కాపాడాలా, రైతులు ఇబ్బంది లేకోకుండా పంటలు పెట్టాలా. మరి కరోనా కాలంలో ఇబ్బందులు పడైనా సరే రైతులు పంటలు పండించి దేశానికి అన్నం పెట్టారు, కానీ అట్లాంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. అందుకోసమే తక్షణమే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సీపీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా బేసరత్తుగా రద్దు చేయాలా, కొత్త అప్పులన్నీ కూడా ఎలాంటి సరుకులు లేకోకుండా ఎకరాకు 40,000 రూపాయలు ఇవ్వాలా. అదేవిధంగా రెన్యువల్కి సంబంధించి పాత పద్ధతుల్లోనే ఇవాళ ఏదైతే మనము వడ్డీ మాత్రమే చెల్లించి ఇవాళ రెన్యువల్ చేస్తూ ఉన్నామో దానిని పునరుద్ధరించాలనేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బ్యాంకర్లు అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో అమ్మన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తంగి రమేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి జేమ్స్ ఆసుపత్రి వైద్యాధికారి అప్పలకొండ ఆధ్వర్యంలో 86 మందికి కంటి పరీక్షలు చేయగా 19 మందికి శస్త్రచికిత్స కొరకు ఎంపిక చేసి ప్రత్యేక బస్సులో తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ధర్మాన కుమార్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది, ఏరియా మేనేజర్ నారాయణరావు, పిఆర్ఓ అనిల్ మోహన్ రావు, ఏఎన్ఎం సంతోషి, ఆశా వర్కర్ జయలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సభవరం మండలం చిన్నకొల్లపాలెం గ్రామ దేవత ముచ్చానమ్మ తల్లి పండుగ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ పల్లా కృష్ణ, ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సభవరం గ్రామ ఉప సర్పంచ్, ఎంపీటీసీ వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, మాజీ జడ్పీటీసీ సభ్యులు రాము తదితరులు పాల్గొన్నారు. సభవరం మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి చిన్నగొల్లల ప్రాంతం చెలంగల్లపాలెం ప్రాంతంలో ముత్యాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, మరి అమ్మవారి ఆశీస్సుతో ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో విధిగా ఉండాలి. అంతేకాకుండా మరి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేటువంటి విధంగా. అనకాపల్లి జిల్లా సభవరం మండలం చిన్నగొల్లపాలెం గ్రామ దేవత ముచ్చాలమ్మ తల్లి పండుగ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ముచ్చాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బాబురావు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం యువత కార్యదర్శి రమణాల చంద్రశేఖరరావు, రాష్ట్ర కార్యదర్శి పల్లా తాతారావు, కోరాడ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతానికి 80 అటు వేప గుంట్లో కానీ చెల్లాపిల్లో కానీ ఇటు మన రావులంపాలలో కానీ పెదగొల్లపాలెంలో కానీ మన సభవరం పంచాయతీ చిన్నగొల్లపాలెంలో కానీ నాయకపాలెంలో కానీ పెద్దపాలెంలో కానీ అందరూ ఆరాధించేటువంటి ముఖ్యమంత్రి తల్లిని మా అదృష్టంగా ప్రత్యేక దర్శించుకుంటాం. ఎప్పుడు ఈ తల్లి మేము మిస్ అవ్వలేదు, ఆ తల్లి ఆశీర్వచనాలు మన ప్రాంతం ఉండాలని. ఎందుకంటే సభవరం భవిష్యత్తులో మరొక మహానగరం కాబోతూ ఉంది, ఎవరు అనుకున్నా కాకపోయినా. ఇక్కడ ఒక పక్క 6 లైను, ఒక పక్క 4 లైను, అటు ఏమో ఛత్తీస్గఢ్ కనెక్షను, ఒక పక్క 4 లైన్ విశాఖపట్నం కనెక్షను, 4 యూనివర్సిటీలు, ఇంకా ఏవో వస్తా రాబోతున్నాయి. వీళ్ళందరూ కూడా మన ముఖ్యాలు తెలిసిన దీవెనలు ఆశీర్వచనం ఉండాలా. ఇలాంటి తల్లుల వలన ఆ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. ఆ తల్లిదే వలన ఇలవేల్పుగా మన యాదవ సోదరులందరూ కూడా ఇలవేల్పుగా భావిస్తున్నారు, అలాగే మిగతా రైతులు కూడా అభిమానిస్తున్నారు. అయితే ఈ తల్లి ఉండి గొప్ప ఏంటంటే ఏ తల్లి కూడా కోతులు లేకపోతే మేకలో గొర్రెలో వేస్తామని కోళ్ళలో
స్వయంభుగా వెలిసిన శ్రీ శుభంకరి దేవి సమేత శుభంకరేశ్వరి స్వామి వార్ల వార్షిక కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. డాబా గార్డెన్ సాయిబాబా వీధిలో లంకా శ్రీనివాసరావు విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గురువారం వైభవంగా జరిగిన ఈ కళ్యాణ ఉత్సవానికి ముఖ్య అతిథిగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ముందుగా స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు లంకా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ స్వగృహంలో స్వయంభుగా వెలిసిన అమ్మవారి కళ్యాణోత్సవం 30 సంవత్సరాలుగా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, అలాగే 2000 నుంచి 3000 మందికి మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో లోక శాంతిని కాంక్షిస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్రోణంరాజు శ్రీవాసవ్, బీజేపీ నాయకులు పృథ్వీరాజ్, బోడి వెంకటేష్, కుటుంబ సభ్యులు ఫలిరామ్, రామ్ కుమార్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు ఎంతో శుభదినం. నా పేరు లంకా శ్రీనివాసరావు. నేను కాంట్రాక్టర్ని. ఈరోజు గత 30 సంవత్సరాలుగా సాయిబాబా వీధిలో గౌరీదేవి, శుభంకరేశ్వర స్వామి, శుభంకరేశ్వర స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా చేయాలని నిర్ణయించుకొని ఈరోజు పెద్దలందరినీ, కావాల్సిన విఐపీలని, ఎమ్మెల్యే గారు, లోకల్ ఉన్న లీడర్స్ అందరూ కూడా ఇన్వైట్ చేశాము. భక్తులందరూ కూడా వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని తిలకించారు. ఇప్పుడే కార్యక్రమం దగ్గర దగ్గరగా అయిపోవచ్చింది. అందరికీ నేను ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేయాలని సంకల్పంతో ఉన్నాము. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు మరోసారి చెప్తున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మండల ప్రజా పరిషత్ ఆవరణలో గ్రామ పంచాయతీ సెక్రటరీలకు, డిజిటల్ అసిస్టెంట్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ పి రమేష్ నాయుడు మాట్లాడుతూ సచివాలయాలకు మండల స్థాయి అధికారులు స్పెషల్ ఆఫీసర్గా నియమించినట్లు, వారానికి 2 సార్లు స్పెషల్ ఆఫీసర్ సందర్శించి గ్రామ సచివాలయాలు పనితీరు పర్యవేక్షించాలని, గ్రామ సచివాలయ సెక్రటరీలు డిజిటల్ అసిస్టెంట్లుగా సచివాలయం సేవలను ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అధికారులకు మీ యొక్క విధులు సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీఓ రమేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీ, ఆర్టీఓ, ఏఓ బాబురావు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సోమవారం ఆఫీస్ బీఆర్ఏ కూడా ఫోన్ చేస్తే బీఆర్ఏ కూడా మీటింగ్ ఉంటారు. అవధి ఫోకస్ అవుతుంది. అవధి గౌరవం వచ్చినా ఏగా ఎవరు అవధి గౌరవాలు అవధి రాత్రి మీటింగ్ అవుతుంది. మెయిన్ మీట్స్ ఏమన్నాయో అవి ఉంటారండి. ఎందుకు ఒక లెటర్ అయితే కమ్యూనికేట్ చేయండి సార్. ఏదో లెటర్ కమ్యూనికేట్ చేసి అన్నీ కూడా ప్రమాదం దొరకాలి. సో ఫస్ట్ టార్గెట్ మీ స్పెషల్ ఆఫీస్ అందరికి కూడా మనకి ఈ సర్వీసెస్ అన్ని కూడా గ్రామ సచివాలయంలో దొరకాలి. మినిమం 100 ఉండాలి మనిషికి. ఇది మే నెలలో స్టార్ట్ అవుతుంది. మే 4-5 అక్కడ పెట్టేయి కదా. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పలాస నూతన రైల్వే స్టేషన్ బిల్డింగ్ ను ప్రారంభించిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు. అనకాపల్లి జిల్లా సబ్బవరం దేవీపురంలో అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులను నిలువున మోసం చేస్తుందని సిపిఎం నాయకుల మండిపాటు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.